ఓకే, తెలుగు వాళ్ళు నాకు ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే, ఇబ్బంది అంటే ఇదే ఇళ్ళల్లో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే, బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే, బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళు తరచబడతాడు, అట్టా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్గా చేస్తారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్? ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికైనా జైలు వేస్తారు అంటే కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసినా అయిపోయి, చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది, దొంగ పెద్ద దొంగ. ఓకే, ఎవరైనా వెళ్ళారు రావట్లే మీకు తెలిసిన వాళ్ళు జైలకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు, అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది, జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించమని చెప్పి సమావేక్షణ పెడతారనమాట. ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా ఎగ్జామ్? మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో, అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే, సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను అంత పిల్లోడిని అప్పుడు వదిలేసిపోయింది. అందరు మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం. సరిగా ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది, మీ అమ్మ చచ్చిపోయిందని బాధ పెట్టేవాళ్ళం అమ్మ. అయ్యో, 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వదిలిపెట్టింది అంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని అక్కడ కువైట్ లో. సౌదీలో. ఓకే, సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట, ఈ కోవిడ్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. ఓకే, కానీ అక్కడే ఎందుకో మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అన్ని అంత ఇబ్బంది పడి ఒక్క రూపాయి కూడా తేలా ఇంటికి, కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు వేరే ఇంటికి, ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే ఓకే, అంత ఇబ్బందులు పడ్డావు కూడా మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది సౌదీకి వేరే ఇంటికి. బాబా, అంటే డబ్బు. ఓకే, అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారన్న మీరు? ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, నేను, అందరు పెళ్ళి అయిపోయినా ఇప్పుడు. ఓకే, ఇద్దరు అక్కలు, ఒక చెల్లి, మీరు. నాన్న? నాన్న చనిపోయాడు. చనిపోయాడు. సో ఎలా హెల్త్ ఇష్యూ అని? ఓకే, ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్? మరి నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాళ్ళు కాదు. నాన్నతో మాట్లాడలే, ఎక్కువ బాండింగ్ లేదా? ఎక్కువ మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. అంటే తాగుతూ ఉంటారు కదా. తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాత తెలిసింది ఆయన విలువ అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏందో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటుండేవారు నాన్న ఇప్పుడు మన మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండ? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న, మమ్మీ మొత్తం అక్కడే. అంటే మరి నా మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే, మా నాన్న ఇలా కూడా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు, అదొకటి. ఇంకా తాగుడు, ఇవి రెండు నాకు నచ్చదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లరా అంటే, ఆడవాళ్ళు మొగుడు చేతకానోడు, లేదా మొగుడు ఇంకొకటి ఎత్తుకోబోయిన వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, ఏమే మొగుడు చేతకానోడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. ఓకే ఓకే. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్ అనుకో, తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది, ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతలు కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు, అసలు మాట్లాడు నాన్నతో. అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసినావు అనమాట? అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అంటాడు, చూసినాను అనమాట నా కల్లారా మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటా. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు, ఏమంటే ఏమి ఏమైనా తిన్నామంటే అది తిన్నా అంతే. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే, మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో, అంటే మన ఇంట్లో ఎవరింట్లైనా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే, సో పెద్ద అయినాక మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్ద అవుతామా, ఎప్పుడెప్పుడు డ్యూటీలు చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని. అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా, చిన్న ఉన్నప్పటి నుంచి. నేను 6th క్లాస్, మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసినాను.
ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన, కూరగాయలు అమ్మినా, మామిడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన, మొత్తం ఈ పని అనలే. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్ని అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు, అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా, ముగ్గురు అయిపోయినా? అన్ని మా అమ్మే చేసింది. బాబా సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినా. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది మరి. అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా. అంటే ఒకప్పుడు నా దగ్గర ఏమి లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో ఎంతైనా అన్న. అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు. మగోడు చేయి ఎత్తితే, చేతులు ఎత్తేస్తే ఆడ పెళ్లి చేయాలంటే చాలా కష్టం. అట్లాంటిది ముగ్గురి పెళ్లి చేసింది. తెలుగున్నప్పుడు చేసిందా? నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా? నాకు పెళ్లి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మే చేసింది. నాది లవ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజ్. అవి చూస్తూ ఉన్నా వీడియోస్. ఎలా లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసారు? అఫ్ కోర్స్ అబ్బాయిడే చేస్తారు. అమ్మాయి. ఓకే, అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది. ఏజ్లో వచ్చింది? నాకు అప్పుడు 18 ఏళ్ళు, మా పాపకి 13. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సేమ్ క్యాస్ట్ అంతా? సేమ్ క్యాస్ట్. ఓకే, పెద్దల పెళ్లి చేసుకున్నారు? అందరినీ నేనే ఒప్పించినా. గుండె గట్టిదంటూ ఒప్పించి పెళ్లి చేసుకున్నాను అంటారు. ఓకే, అంటే మొన్న మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు. లిటరల్లీ చెప్తున్నానా, ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా. ఆసం అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ చూసిన అనమాట. క్రేజీ మస్తు అనిపించింది. నువ్వు ఏం చేసినావు అన్న? మా అమ్మని చూస్తే నాకు మా నాన్న అంటే చేత కాక నేను వదిలేసుకున్నానేమో, ఏమి కూడా ఆడ మిస్ అవుతుందేమో అని ఒక భయం వేసేసింది నాకు. అందుకే ఏడుపు వచ్చేసింది. కొద్దిసేపు అమ్మతో మాట్లాడదాం అనుకున్నా నేను, ఎవరు అది ఇదని. అవును, చూసిన అమ్మ ఇంకా మీ అందరు పెళ్లిళ్ళు చేసినా కూడా ఇంకా పని చేస్తుంది. ఆమెకు చెప్తే ఇననే తెలుసా, ఇప్పుడు కూడా అయినదు నేను చేయాల్సి. అసలు వాళ్ళ అమ్మ ఇప్పటికి బతికే ఉంది. ఇంకా 100 ఏళ్ళు దాటి ఉన్నాయి, ఆమె కూడా ఇప్పుడు పనిచేస్తుంది. వీళ్ళందరికీ అదొక జమ్లా అయిందనమాట. అట్లా స్ట్రాంగ్ అనమాట. అదే మొన్న మీ సర్ప్రైజ్ వీడియోలో కూడా అమ్మ ఐరన్ చేస్తూ ఉంది, సడన్ గా షాక్ అయిపోయింది. అంతా జల్లి గుర్తుపట్టేసింది. నేను తీసేసిన కదా, ఎడిట్ చేసిన కదా. అవో, ఏడ్చారు. చూసిన వీడియోస్ చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ వీడియో చూస్తూ ఉంటే. ఫస్ట్ మీ అక్క దగ్గరికి వెళ్ళారు కదా? అక్క అంటే ఆ నుంచి రావడము చెన్నై నుంచి కదా వచ్చేది. సరే, ఇంకా పోతా అక్కడే కదా, తిరుపతిలోనే కదా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళాను. అక్క కూడా ఎంత ఎమోషనల్ అయిపోయిందన్న. అక్కకి రాత్రి ఫోన్ చేసిన, అంటే మామూలుగా కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ చేసి బ్లాక్ చేసేసి, నేను కింద ఉన్నా రాక, మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పిన. పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు రాత్రి, మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తే రూమ్ లోనే ఉన్నా. రాత్రి ఫోన్ చేసి మాట్లాడినా, పొద్దున్నే వచ్చి ఇక్కడ ఉండాలయిపోయింది అక్క. నిజంగా అది కూడా క్రేజీ అనిపించింది. తర్వాత మీ చెల్లెలు, మీ ఇంట్లో వైఫ్ పక్కన, ఇంకా మా చిన్నక్క ఉంది కానీ మా చిన్నక్క కడప అనమాట. ఫోటో పెట్టారా? చిన్నక్క మిస్ అయినా అప్పుడు. ఓకే, ఫోటో అయితే పెట్టారు కదా, చూసింది. నెక్స్ట్ రిప్లై ఏం వచ్చింది అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ అది. ఫోటో పెట్టడు కానీ ఆపేసారు అనుకుంట మీరు? అంటే అక్క మళ్ళీ ఫోన్ చేసింది, దాన్ని నేను తీలాగిపోయినా వీడియో. ఓకే, సో అంటే కష్టపడుకుంటా పని చేసుకుంటా. అంటే ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ జన్మ, అంటే కొంతమంది భయపడతారు, ఇబ్బందులు వస్తున్నాయంటే భయపడి అక్కడికే లైఫ్ ఎండ్ చేసుకుంటారు కొంతమంది. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, అరే ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయని చెప్పి కూడా ఇబ్బందులు పడి ఆ సూసైడ్ కానీ, సో సంథింగ్ ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అలా మీకేమనిపిస్తుంది అంటే మీరు కష్టపడి చిన్నప్పుడు అంటే నాన్న సపోర్ట్ లేకుండా మదర్ సపోర్ట్తోనే ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు ఒక చెల్లె, సో ఈ అన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఒకసారి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా కదా. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం? చేసుకోవాలా అనుకున్నా. ఎందుకు? ఎందుకురా ఈ జీవితము, ఎందురా ఇది అని అనిపించింది. సో కాదు, నాకు ఫ్యామిలీ ఉంది, మా అమ్మ ఉంది, నా వైఫ్ ఉంది, ఇంకా ఏదో ఉంది నా దగ్గర, తీయాలి దీన్ని బయటికి. సో ఇట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఎందుకన్నా సూసైడ్ ఎందుకు చేద్దాం అనుకున్నా? కరోనా టైంలో, కరోనాకు ముందు షూటింగ్ చేస్తా ఉన్నా, ఆడికి పోయి ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా. డబ్బులు ఇండస్ట్రీలో కూడా ఉన్నావా? ఇండస్ట్రీ అంటే మా కడప జిల్లాలో నేను, ఇక్కడ కాదు. ఓకే ఓకే. సో అక్కడ చేసే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నా, అక్కడ కొద్ది కొద్దిగా ఇస్తా ఉన్నారు మనకు. ఇంకా కరోనా టైంలో ఇంకా షూటింగ్లు కూడా ఆగిపోయినాయి, మనకి ఇంకా ఇన్కమ్ లేదు, ఎవరైనా డ్రైవింగ్ కూడా పిలచడం లేదు, అందరూ భయపడుతున్నారు, బండ్లు కూడా పంపించడం లేదు ఆడికి కరోనా అని చెప్పి. సో ఇంకొక నెలలో అప్పులు బాగా అప్పులు చేసిన. ఓకే. సో అప్పులు చేసినా ఇంకా వాళ్ళకి కట్టాలి కదా. అవును. ఈ కరోనా లాక్డౌన్, కూరగాయలు అమ్మినా, ఆటోలో కూరగాయలు వేసుకొని పోయి అమ్మినా, మాస్క్ పెట్టుకొని అమ్మినా, ఎవరన్నా చూసి కనుకుంటారని. అట్లా కూడా నా వల్ల కాదా ఈ అప్పులు, అట్లా తీరు, ఆడొచ్చే 1000-500కి సరిపోదు మనకు.
ఇంకటి కాదు కోవిడ్కి వెళ్దాము అని అనుకున్నా. మళ్ళా లాక్డౌన్ పడుతుందేమో భయపడి చచ్చిపోదాం అనుకున్నా. ఓకే, అప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించిన వద్దు, బతకాల, సాధించాలా. అంటే అలా ఆ లైఫ్ మీద విరక్తి కొట్టి ఇక చనిపోదాం, ఇక లైఫ్ ఇక్కడికే అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆ రోజు ఆగారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు, సో మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక్కవేళ అదే రోజు అది జరిగి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదన్న? నేను దాన్ని బట్టి ఒకటే చెప్తా, సచ్చి సాధించే కన్నా బతికి సాధించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు బతికి సాధించిన అంతే ఆన్సర్. బతకాలి, ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇంకా చాలా లీడ్ చేయాలంటారు. వన్స్ ఆ రోజు స్టాప్ అయితే మాత్రం ఇంకో వేరేలా ఉండేది అంటారు. ఏం చేశారన్న మూవీస్? సారథి అని ఒకటి మన ఎన్టీఆర్ వాళ్ళు అన్న తారకత్న చనిపోయినారు కదా, అవునా? సో ఆ సార్తో ఒకటి అయింది. ఇంకా రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. ఏంటి మీ ఆశ, మీ గోల్, మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటూ ఏం లేదు, డబ్బు బాధ పారేయాలి. సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు? ఇప్పుడు పోగొట్టిందంత తెలియదు. సో పోగొట్టిన కదా చాలా, అదంతా లాక్కోవాలి కదా నేను. అవును. సో అదంతా లాక్కొని కూడా ఇంకా సంపాదించాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు నాయన తాపో నాయన అంటే నా దగ్గర లెక్క లేదు అనే పొజిషన్కి వస్తే చాలు నేను. సూపర్. అంటే అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది, వానికి ఏందని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎవరు చూడరు, సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందనే చూస్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చాలా కోవిడ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది, 20-30 లక్షలు సంపాదించాడు అని. అదే 20-30 లక్షలు ఉంటే నేను ఎందుకుంటా, అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది నేను. చాలా మంది కూడా అన్నారు ఆ టాక్ వచ్చింది. ఈనాడు కూడా ఒక వీడియో వచ్చింది, వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది ఎవరు ఆమె తెలీదు, ఆ ఛానల్ పేరు అది తెలియదు. సో ఆమె అంటుంది నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాను యూట్యూబ్ నుంచి. నెలకు 2 లక్షలు అంటే ఇంకేమో, నేను ఇంకొక 1 సంవత్సరంలో ఇల్లు కడతా. ఇల్లు లేదన్నా అక్కడ ఇప్పటికీ? సొంత ఇల్లు లేదు, రెంట్లోనే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను కష్టం, నేను పని చేస్తాను. నేను 150 రూపాయలతో కట్టిన బాడిగ. ఓకే, హౌస్ రెంట్ 150 రూపాయలతో. 150 రూపాయలు ఇప్పుడు 3500. ఇంకా చెప్పు ఎన్ని ఏళ్ళ నుంచి కడుతున్నాను? నేనే కడుతున్నా, అది మా అమ్మ మా నాయన చేతి మీద బయల నేను నేనే కడతాను. అప్పుడు పని చేసుకుంటే కడుతున్నా? అప్పుడు కూడా పని చేసుకుంటాను. అంటే చాలా కష్టమే ఇట్లా, అంటే ఈ జనరేషన్లలో ఇట్లా జీవించాలన్నా, ఇట్లా బతకాలి అన్నా. బతకలేరు మేబీ, నాకు తెలిసి చాలా మంది బతకలేరు. ఒక 50,000 అప్ప అయితేనే అది ఎట్లా కట్టాలరా బాబు అని చెప్పి కష్టపడుతున్న రోజులు ఇవి. ఇట్లా యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం పర్లేదంట, ఇప్పుడు కొద్దిగా పూనుకున్నా. ఇప్పుడే ఒక పిల్లర్ నాటినా, ఇంకా అన్ని పిల్లర్లు నాటి లేపాల. ఎందుకన్నా ఎప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఫస్ట్ నేను ఫస్ట్ యూట్యూబ్ లో డబ్బు సంపాదిద్దామని నేను స్టార్ట్ చేయాల. ఏదన్నా మన టాలెంట్ దాంట్లో పెడదాం, ఏదైనా ఛాన్స్ రాదా. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఈ కొన్ని మూవీ షార్ట్లు తీసుకొని వీడియోలు తీస్తుంటారు, షార్ట్ మూవీస్, ఈ ఛత్రపతి ఫైట్స్ అంట అవి అంటే, అది స్టార్ట్ చేసిన ఒకసారి. సో అంత రీచ్ రాలా. అంటే సపోర్ట్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, మన దగ్గర ఇది ఉండాలా, సపోర్ట్ ఉండాలి. సో రెండు లేవు, కానీ హెటప్తాడు బయటికి రాడు కదా. సో చేసినాము, అన్ని చేసినాం, షార్ట్ ఫిల్మ్ చేసినాము, అన్ని చేసినాము, కానీ రీచ్ రాలా. సరే, ఈ వ్లాగ్స్ అంటే అసలు నచ్చదు నాకు. ఓకే, కానీ జనాలు ఇయ్యలేక చేస్తున్నారు. ఫస్ట్ బ్లాగ్ ఏందన్నా? ఫస్ట్ నేను చేసింది కువైట్లో, నేను ఫస్ట్ అందరికి హెల్ప్ చేస్తా ఉన్నా చాలా వరకు. అవును, చూసా ఒక బాక్స్ లో ఉంది, ఆ బాక్స్ లో స్కానింగ్ పెట్టి కూడా చూపించారు. అది వచ్చి ఇప్పుడు నేను అడుక్కునేలే కానీ, అది నేను ప్రజెంట్ చాలా మంది నువ్వు ఎందుకు కువైట్కి పోతావు, ఇక్కడే ఉండొచ్చు కదా, బండి తీసుకొని కార్ తీసుకొని ఇక్కడే ఉండొచ్చు కదా అని చాలా మంది అడిగితే నేను సరే, అంతమంది నా మీద జాలి చూపిస్తున్నారు, ఎట్లా జాలి చూపిస్తారేమో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినా నేను. అంతే, దానికే వల్గర్ గా మాట్లాడేసినారు, నీ 1 రూపాయి వద్దు సాయం అని చెప్పి డిలీట్ చేసేసిన దాన్ని నేను. నాకు వద్దనే వద్దండి, కానీ పెట్టలా ఆ వీడియో, పెట్టలా నేను డిలీట్ చేసేసిన. డిలీట్ చేసారు. ఇంకా ఎలా ఉంటాను వీటిలో? ఏదో బాక్స్ ఏదో చూపించారు, ఏదో అందులో బట్టలు ఏదో వేస్తున్నట్టు. అది వచ్చి అది ఏరియా ఏరియాకి ఒక బాక్స్ పెడతారు పేద పిల్లలకి, వేరే దేశానికి పోతాయి, ఆ దేశంలో ఉండరు వేరే దేశానికి పోతాయి అనమాట. మన దగ్గర వేస్ట్ గుడలు కానీ, వేస్ట్ ఏదన్నా బెడ్షీట్లు కానీ అలాంటివి వేసినామంటే వాళ్ళకి పోతాయి అనమాట. అవి సో అవి చేరుస్తారు. దాంట్లో కూడా వేసినా నేను ఫస్ట్, నేను అయ్యే చేస్తాను అండి, హెల్పింగ్ వీడియోలో చేస్తా ఉన్నా. ఇక్కడ రాయంపేటలో కూడా చాలా వరకు హెల్పింగ్ వీడియోలో చేసాను నేను, హెల్పింగ్ వీడియో చేసిన, అవి కూడా రీచ్ లేదు. సో ఇంకెట్ట కదరా వ్లాగ్స్ చేద్దాం ఒకసారి స్టార్ట్ చేద్దాం అని చెప్పి కువైట్లో మా బండ్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక షాట్ పెట్టినా, అది సుమారు పోయింది 1 మిలియన్లో పోయింది. ఓకే, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్, ఇదైతే బాగున్నది రాని కథ అక్కడ నుంచి స్టార్ట్ చేశారు.
సో చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఒక నిజాం అంటారు కదా. సో ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో వీడియో పెట్టి నెలకి ఇంత సంపాదిస్తుందని, సో వాస్తవంగా యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తూ ఉంటుంది నెలకి మీరు? మా జీతం కన్నా ఎక్కువ వస్తుంది, జీతం కన్నా జీతం 40 వస్తుంది. నా జీతం కన్నా ఒక 2% 3% ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకపోయినా ఈ ఎస్టిమేషన్లో వస్తుంది అంటుంటారు. సో ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నారు అక్కడ కోవిడ్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత, కడపకు వచ్చిన తర్వాత, రాజంపేటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వర్క్ ఇప్పుడు? మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయాలి, దీన్ని నడుపుతున్నా. నెక్స్ట్ ఏంది మరి, కారు కొందాం అనుకున్నా, దానికోసమే ఒక హెల్ప్ కూడా అడిగినా, కానీ జనాలు చేసే పొజిషన్లో లేరు, నీకేమైనా కాలి చేతులు బాగానే ఉన్నాయి కదా అని ఉన్నారు. సో కారు తీసుకోవడానికి నా దగ్గర, నేను ఎట్లా అంటే కారు పేమెంట్ మొత్తం పేమెంట్ కట్టేసాం అనుకో, సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ఫైనాన్స్ ఇప్పుడు నా దగ్గర ఉండే సగం డబ్బులు దానికి కట్టినాను అనుకో, అది 1 నెల 2 నెలలు కట్టకపోతే దాన్ని ఎత్తుకోబోతారు. సో నేను మళ్ళా కిందికి వెళ్ళిపోతాను. అవును. సో అట్లా కాకుండా మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఒక పోస్ట్ పెట్టినా, సో వాళ్ళు హెల్ప్ చేసే పొజిషన్ లేరు. కింద కామెంట్లు ఏమొచ్చినాయి? బా స్వామి, రాత్రి 1 గంటలో డిలీట్ చేసాను దాన్ని, 90 కామెంట్లు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తి కోవిడ్ పోయిండు, మంచి బ్లాగ్స్ చేస్తుండు, ఫాలోవర్స్ చూస్తే బీవచ్చగా ఫాలోవర్స్ ఉన్నారు, మళ్ళీ ఏంటి ఇలాంటి పోస్టులు పెట్టారని చెప్పి కూడా అనుకుంటారు కదన్నా. అంటే ఇప్పుడు నాకు వచ్చే పేమెంట్లో 1-5 లక్షలు పెట్టి కారు తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్ కొత్తది కూడా కాదు, ఇదంతా జమ చేసుకొని దాన్ని నేను ఎప్పుడు కొనేది, 5 లక్షలు జమ చేయాలి. సో దాన్ని కొనే టైంకి నేను నాకు మళ్ళా రిటర్న్ పోయేదానికి టైం దగ్గరకు వచ్చేస్తుంది. నేను పోకుండా ఉండాలంటే ఆ కారు తీసుకున్నానంటే నేను ఇక్కడ బాడీలు తోలుకుంటా ఉంటా కదా. సో ఆ ప్లాన్లో నేను అడిగిన, అందరు ఏమనుకున్నారంటే నువ్వు దుబారాగా తిరిగేదానికి అడుగుతున్నావా అని అన్నారు. నేను ఆయన నీ కారు వద్దు ఏం వద్దు అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బుతో నేనైతే ప్రజెంట్ బుల్లెట్ అయితే బుక్ చేసిన. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్స్ నా. వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని దాంట్లోనే. సో చిన్న కాడికి రాని, 10,000 రాని, 20,000 రాని, నా సొంత డబ్బులు వచ్చే చాలు నాకు, వీళ్ళ దగ్గర నుంచి 1 రూపాయి వద్దు, వాళ్ళు చూస్తే చాలు నాకు. అంటే మ్యారేజ్ తర్వాత వెళ్ళారా కువైట్కి? మ్యారేజ్ తర్వాత. అంటే ఎలా అనిపించిందా, అంటే పెళ్లి చేసుకుని మనతో ఉండాలని చెప్పి వచ్చిన వాళ్ళని కూడా ఎంతో, ఇంకా లవ్ మ్యారేజ్ మీదే ఎంతో ప్రేమతో ఇష్టపడి చేసుకున్నారు, సో వెళ్తుంటే ఆ మూమెంట్ ఎలా ఉండే? అంటే ఇప్పుడు ఇక్కడే ఉండి ఒక పూట తిని ఒక పూట తినకంట ఆ పాప బాధపడతా ఉంటే అది చూడలేక అక్కడికి వెళ్ళి నేను పస్తుండి ఆ పాప 3 పూటలు తింటుందంటే అది చాలు, ఇంకంతకన్నా ఇంకేం కావు. అంటే నిజంగా చెప్పాలన్నా, వాస్తవంగా ఎన్నిసార్లు బాధను చంపుకొని బతికిరా? ప్రతిరోజు జండుబాం పూసుకొని పనుకుంటాం మేము నిద్ర రాక, ప్రతిరోజు నరకం. మేము పనుకునేప్పటికి ఇక్కడ మీకు తెల్లారి పింటది 4:30-5 అయింటది, మేము ఆడ 2:30-3 అనుకుంటాం. ఏం ఆలోచిస్తూ ఉంటుంది? నిద్ర రాదు అసలు, జండు అంబూసుకునే నిద్ర రాదు, అటనోసికి చూస్తే పొద్దున అవుతుంటుంది, మళ్ళీ పొద్దున ఏదాపకాలం డ్యూటీలు చేసుకోవడం. అంటే ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఫ్యామిలీతో మన వైఫ్తో మన కుటుంబంతో ఉంటే వచ్చే ఫీలే వేరే ఉంటుంది. కానీ మనం ఎంత కష్టపడినా వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలు. మేము ఇంత బాధపడతామని కూడా వాళ్ళకి చెప్పవు మేము ఎంత బాధపడుతున్నాము అని. ఇప్పుడు ఈ వీడియోల ద్వారా వాళ్ళకి తెలుస్తామో తెలియదు, కానీ నా వీడియోల ద్వారా మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎందుకు అంత బాధపడతావు అంత కష్టపడతావు నాయన అని. ఎప్పటికైనా మంచి రోజులు రావా అని వాళ్ళకు కూడా దైన్యం చెప్తూ వస్తాను. ఓకే, ఎప్పుడైనా అనిపించిందా అరే ఈ జన్మ ఎందుకు రా, ఎంత కష్టపడుతున్నా, అవసరమా ఈ జన్మ అని ఎప్పుడైనా అనిపించిందా? కరోనా టైంలోనే ఇంకెప్పుడు అనిపించలే, ఇంకెప్పుడు ఇలా ఎందుకు అనిపించలేదంటే మా బతుకులు ఇంతే మారు. సో ఇప్పుడు నేను మార్చుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు మా నాయన మా అమ్మ నాయన ఆస్తులు ఏం లేవు, మా తాతల ఆస్తులు ఏం లేవు, మా అమ్మ మా నాయన ఆస్తులు ఏం లేవు, మా నాయన చంపారేలా మా తాత చంపించినట్టు కూడా అమ్మేసుకున్నారు. సో ఏం లేవు కాబట్టి మా బతుకులు ఇంతే, ఎప్పటికైనా నేను సంపాదించుకోవాల్సిందే, నిదానం సంపాదించుకుంటాం. జీరో మొత్తం? అంత జీరో ఏం లేదు, అంత స్థలం కూడా లేదు. ఓకే, మా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్స్ అంటే ఇంకా ఇంకా యూట్యూబ్లో సంపాదించాలి దేవుంది. చాలా మంది యూట్యూబ్లోనే సంపాదించి ఇల్లు బిల్డింగ్లు కట్టున్నారు, చాలా మంది చాలా చేస్తున్నారు, ఏమో దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తాడేమో అని ఆలోచిస్తాను. ఓకే, సో మళ్ళీ ఒక మొన్న వీడియోలో కూడా మళ్ళీగా నేను కువైట్కి వెళ్ళను అని చెప్పి చూశాను ఆ వీడియోలో, మళ్ళీ వెళ్తున్నారా లేదా క్వశ్చన్ మార్క్ ఏంటి, దానికి ఆన్సర్ ఇవ్వలేదు. నేనైతే పోకూడదని అనుకుంటున్నా. ఇంకా అనుకుంటున్నారు, ఇంకా ఫిక్స్ కాలే, పోకూడదు దేవుని దేవల్ల అంతే, పక్క పోను, గట్టిగా ఇక్కడే గుచ్చుతా జెండా, ఇంకా పరిస్థితులు బాగాలేకపోతే పోవాలంటే ఇళ్ళలోకముగా పోను, ఇంట్లో పనిచేయడానికి పోను, సూన్ వీజాలని ఉంటాయి. ఓకే, సో బయట ఎక్కడైనా పక్షిలాగా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే, అది దానికి సుమారు 5-6 లక్షలు ఖర్చు వస్తుంది.
అది కూడా. సో అది అట్లా పెట్టుకొని పోతా, అంతేగాని ఇంట్లోకి పోను. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఓకే, అంత ఇబ్బందులు ఉంటాయంట. అంటే నైట్ టైంలో కూడా అటాక్స్ అవుతూ ఉంటాయంట కనుక గల్ఫ్ కంట్రీలో కూడా. అంటే ఇప్పుడు ఎడారి ఉంటుంది, ఇప్పుడు దేశం చిన్నదే కానీ చుట్టూ ఎడారి ఎక్కువ. అవును, ఆ ఎడారి చుట్టూ అంగళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. అంటే అంగళ్ళు ముంకులు పెట్టుకుంటారు, లారీలు పెట్టుకుని లారీలలో బీడీలు, సిగరెట్లు, స్ప్రైట్లు ఇట్లాంటి వాటర్ బాటిల్ అన్ని అమ్ముతుంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రిపూట్లు ఎక్కువ కాలంలో తిరుగుతుంటారు పిల్లనాయాలు. సో అట్లా చాట జరుగుతాయి. ఎప్పుడైనా చూసారా అలాంటి సందర్భాలు? నేను చూడలే కానీ నేను అక్కడ ఉండగా టిక్ టాక్ లో చూసినట్టే ఒక బెంగాలీ అతన్ని కూడా కొట్టి రాడ్లతో కొట్టి సిగరెట్ ఇవ్వలేదని కొట్టి చంపేసినారు. చాలా ఉన్నాయి. నేను ఉండే ఇంట్లో అయితే పిల్లలు కొట్టుకున్నారు, కార్లతో గుద్దుకున్నారు నేను ఉండే ఇంట్లోనే. సో నేను నిద్రపోతుంటే నన్ను కూడా లేపుకొని తీసుకున్నారు, రా 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 అని కొట్లాడేదానికి. నా దగ్గర స్పానర్ ఇచ్చినారు, అది మన బండికి బోల్డ్ లిపుతాం కదా, ఆ స్పానర్ ఇచ్చారు, రా తీసుకోండి అని. నేను నిద్రలో వెళ్ళిపోయినా, ఓ అమ్మ ఇంటిపైకి వచ్చినారేమో పోయినాను. మళ్ళీ వేరే వాళ్ళు పట్టుకొని నువ్వు అవి ఏం తమాషా, నువ్వు కొడితే మళ్ళీ నేను తీసుకుని లోపలి వచ్చారు, అంతా నీ మీద వచ్చారు కేసు అన్నారు. అప్పటికప్పుడు ఆ రాడ్ ఆడ వారేసి రూమ్లోకి మళ్ళీ పనుకున్నాను. మళ్ళీ పిల్లని వాళ్ళంతా వచ్చినారు, ఏం నువ్వు రాలేదు నిద్రపోతున్నావు అని. వరా సామి నేను రానుకున్నాను ఆయన. అంటే అక్కడ లాంగ్వేజ్ తెలుగే ఉంటుందా లేకుంటే అరబిక్? అరబిక్ ఉంటుంది కదా, వచ్చా మీకు అరబిక్ వస్తుంది? అంటే నా పని వరకు నాకు వస్తుంది. ఇంకోటి మీ బ్లాగ్స్ లో కూడా ఒక వీడియో చూస్తాను, మీ బ్రదర్ నువ్వు అక్కడ కొట్టే వీడియో కూడా డైరెక్ట్ అంటే అంత స్ట్రాంగ్ అయిపోయారు ఏమన్నా పోయి డైరెక్ట్ ఎవరు రా ఎందుకు కొడుతున్నారు రా మీరు అని చెప్పి కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి డిక్కీలు వేసుకొని తీసుకొని వచ్చారు బ్యాగ్లన్నీ. ఏంటి అంత స్ట్రాంగ్గా అట్లా? అంటే తప్పు చేయనప్పుడు కొడితే మాత్రం నేను ఒప్పుకోను. తప్పు చేయనప్పుడు నువ్వు అసలు చేయకూడదు, నువ్వు ఎవడైనా కానీ తప్పు చేయనప్పుడు చేస్తే నాకు బీపీ రేగిపోతుంది. సో వాడు ఏం చేసినాడు ఏమో, తప్పు చేయలే కదా, వాడు పని చేసేదానికి వచ్చినాడు, నిదానం చేసుకుంటాడు. నీకు నువ్వు స్పీడ్ చేస్తున్నావు, నేను స్పీడ్ చేయగలుగుతా, నా చేయలేను కదా. సో నా పని నాది, నీ పని నీదే. ఏదో చిన్న మిస్టేక్ పని దగ్గరే వాడిని 2-3 సార్లు కొట్టినాడు. నేను ఆడికి ఓపిక్గా వాళ్ళు కోయేటోళ్ళు కూడా చెప్పిన, కొట్టే మాత్రం ఒప్పుకొని ఒప్పుకోను అని. సో ఇంకొకసారి మాత్రము నాకు ఫోన్ చేసి ఇదంతా నొప్పి కానీ బాబాయ్, వాడు నాకు అన్న కొడుకు, ఓకే వాడికి వీడంతా నొప్పి కానీ బాబాయ్ రా బాబాయ్ అని ఏడ్చినాడు నాకు. ఇంకా నేను ఫస్ట్ మా కోయేటోడు చెప్పిన, బాబాయ్ మారిగా కొట్టినాడంట, నేను పోయినానంటే వాడిని చంపేస్తానని చెప్పిన. మా కోయేటోడికి చెప్పిన, మా కోయేటోడు అన్నకే చెప్పిన, నువ్వు పోవద్దులే నేను మాట్లాడతాలే అన్నాడు. నాకు నిద్ర రాలే ఇంకా, వాడు ఏడ్చిందే గుర్తుకొస్తుంది, వీడేమో నేను పోతాలే అన్నాడు. పోయి రూమ్లో పోయి పనుకున్నాడు వాళ్ళ ఇంట్లో కోయేటోడు. వాళ్ళ కొడుకుని కొడితే వాడికి బాధ వేస్తుంది, నా కొడుకుని కొడితే నాకు బాధ వేస్తుంది కదా. బండి వేసుకుని వెళ్ళిపోయినా వాడికి ఫోన్ చేసిన, వాడు ఆడు ఉన్నాడు రా అని, నిన్ను కొట్టినాడు ఆడు ఉన్నాడు రా అని, ఈడే ఉన్నాడు బాబాయ్ అన్నాడు. చక్కగా వెళ్ళిపోయినా. వాడు మా వాడు ఏం చేసినాడంటే నేను అంతా క్యాప్చర్ చేసిన, నేను వాడితో కొట్లాడేది మాత్రం వీడియో తీరా అంటే వాడు భయపడిపోయి సెల్లిట పెట్టుకునేసినాడు. అక్కడ కొట్లాడే వీడియో రాలే మాకు, రాలా. చాలా మంది అదే అన్నారు, నువ్వు కొట్టినావా ఏమి, నువ్వు అరుచుకున్నావా. అవునవునా, చాలా ఘోరంగా విన్నా. కొట్టావా? కొట్టేదానికి పోయినా, చాలా అయిపోయింది ఇంకా, ఇంకా ఫైన్ కొట్టుకుంటాం ఇంకా. వాడు భయపడిపోయి సెల్లు జోలు పెట్టుకునేసినాడు, కొట్టుకుంటారేమో అని. అది కన్నా తీసింటే సూపర్ ఉండు, ఇంకా ఇంకా బాగున్నాడు, ధైర్యం ఉండు జనాలకి. అవును, సో ఇట్లా కూడా చేయొచ్చా సూపర్. అవును, మరి ఏమైనా కాంప్రమైజ్ అయిందా లేకుంటే? సెటిల్ అయినారు. సో మళ్ళీ ఇంకొకసారి కూడా జరిగింది, అప్పుడు మాత్రం ఇంకా నేను చెప్పేసిన, ఇంకా నేను వాడిని చంపేస్తానని చెప్పి వెళ్ళిపోయినా వాడి మీదకి. మా వాడిది కూడా కొద్దిగా తప్పులు ఉన్నాయి అన్నమాట. మా వాడు కూడా అక్కడ కొద్దిగా బెస్కులు ఉన్నాడు, ఆడ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నాడు. సో ఇంకెవరికి ఏం చెప్పలేం కదా, ఇప్పుడు నేను చెప్పిన ముందే తప్పు లేనప్పుడు మనం చేయకూడదు అని. కానీ మన వాడిది కూడా తప్పు ఉంది కదా, జాగ్రత్తగా చేసుకుని ఆయన అని చెప్పి. ఓకే, సో కువైట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సో బ్యాగ్లన్నీ బాగానే చదువుకుర్రు, బాగానే వచ్చారు. సో అనిపించిందన్నా, అరే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసినా వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధ అనిపించిందా కువైట్ నుంచి పట్టి వెళ్ళిపోతున్నాని? నేను ఈ ఇంట్లో నుంచి 2వ సారి రావడం ఇంటికి, కువైట్లో ఆ ఇంట్లో నుంచి 2వ సారి రావడము. ఫస్ట్ సార్ అయితే మా మేడం ఫోన్ చేసి ఏడ్చిన. ఓకే, చాలా మంచిది మా మేడం, ఒక తమ్ముళ్ళ చూసుకుంటుంది నన్ను. చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు రాము, ఉండిలే రాము అంటది. సో చాలా నన్ను రాము అంటారు వాళ్ళు, నా పేరు వెంకీ అయితే వాళ్ళకి తిరగదు నోరు, సో రాము అంటారు. అయినా కూడా ఎంత ఏం తప్పు చేసినా సరే ఏం కాదు నేను, పోనీలే పోనీలే సూపర్ అట్లా అంటది. సో అందువల్ల ఆమెను చూసి ఏడ్ చేసిన, నేనేమన్నా తప్పు చేసింటే క్షమించి మామ అని చెప్పి, ఏం కాదు రాము నువ్వు పోయిరా జాగ్రత్తగా, నువ్వు మళ్ళీ వస్తావు వస్తావు అని చెప్పి పంపించింది. అప్పుడు మాత్రం ఏడ్చిన, 2వసారి మాత్రం ఏడ్చలా, చెస్ట్ గట్టిగా అయిపోయింది. ఎప్పుడెప్పుడు మన ఇండియాకి వస్తున్నానే ఉన్నట్టుంది. సో అలా నీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టు ఉన్నారు కదా? మా ఫ్రెండ్ అశోక్ ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉంటాడు ఉన్నాడు. ఓకే, మళ్ళీ వెళ్తున్నారా? అతను కూడా అతను వెళ్తాడు, అతనికి చాలా ఘోరం ఆ ఇల్లు, కానీ వెళ్తాడు. పరిస్థితులు అసలు డైలీ టమాటో అన్నం పెడతారు ఆ పిల్లడికి అయితే. ఓకే, టమాటో అనే డక్కుస్ అంటారు దాన్ని, లిక్విడ్ అది అమ్ముతారు.
ఆ కెమికల్స్ ఇంపిల్ చేసి టమాటాతో తయారు చేస్తారు, అన్నంలో వేసుకొని తీసుకొని తినడమే, అది ఎక్కువ తింటారు. అది డైలీ ఆ పిల్లలకి అదే పెడతాను. అవును, ఫుడ్ ఎట్లా ఉంటుందన్న కరెక్ట్ గుర్తు చేసిన, అక్కడ ఫుడ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ ఏం తింటారు అక్కడ? కుబూస్ అని ఒకటి ఉంటుంది, రొట్టె మనం చపాతి అట్ట అట్ట, వాళ్ళకి కుబూస్ నూనె ఉండదు దానికి, నిప్పులు పెట్టి కాలుస్తారు అనమాట, అవి ఎక్కువ తింటారు. ఇంకా రైస్ అంటావా, బాస్మతి రైస్, మొత్తం బాస్మతి రైస్, చిన్న రైస్ అవేముండదు, బాస్మతి రైస్. అది కూడా మన ఇండియా నుంచి వస్తాయి, నేను కూడా పెట్టినా కదా చూడు, నేను వేరే దేశంలో ఉన్నా కూడా మా గర్వంగా మన ఇండియా బియ్యం తింటానని చెప్పి. సో ఇంకే ఇంకా ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి అక్కడ? చికెన్ ఎక్కువ తింటారు, గడ్డలు, చికెన్ గడ్డలు అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటారు గడ్డలు అయ్యి, వాటికి టైం ఉంటుంది ఇన్ని రోజులు టైం. సో ఆ చికెన్ తింటారు, ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది కానీ ఎక్కువగా ఈ గడ్డలే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటారు. చికెన్ ఉంటాయి వారం రోజులు 10 రోజులు ఉండేటి కూడా ఉంటాయి. నార్మల్ కోడి పెడతారా? కోడి అంతా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి గడ్డలు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటారు, అవి గడ్డలు కట్టి ఉంటాయి, మనకి ఎప్పుడు కానీ అప్పుడు తీసుకొని కడుక్కొని చేసుకోవడం. సేమ్ చికెన్ అనేది తింటారా లేదా గడ్డగడ్డ తింటారా? గడ్డగడ్డ కూడా చేసుకుని ఉంటారు, అంటే మామూలుగా కాల్చుకొని తినేమంటారు, కొంతమంది పులుసు చేసుకొని తినేవాళ్ళు కూడా. ఓకే, మెయిన్ లైఫ్ ఫుడ్ తినేవాళ్ళు మీరు అక్కడ? డైలీ చికెనే, కాల్చిన చికెను, ఆ బాస్మతి రైసు, ఆ డక్కూసు చూసుకుంటాం. ఓకే, ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు తిన్న ఫుడ్ ఏంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ తిన్నది అంటే పప్పే. అక్కడ మిస్ అయినారు పప్పుని? అక్కడ పప్పు తిరవాదు వేరే వాళ్ళు, శ్రీలంక వాళ్ళు మన పప్పు తిరవాదు వేసుకుంటాం. సో అది మిస్ అయ్యి ఇక్కడ పప్పు చేయమని చెప్పిన పప్పు. ఎలా అనిపించింది అన్న హోమ్ ఫుడ్ తింటుంటే? ఓ ఇది బాగుంటాయి కదా, మనకి అవన్నీ సప్పిడి పుల్లు అనమాట, టేస్ట్ ఉండవు, ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే పులుపు ఉండదు. అట్లా ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అంటారు. డైలీ తిట్టుకుంటాను నేను వాళ్ళని, మామూలు తిట్టుకోను, ఇసురు కూడా కొడతా ఒకసారి ఎత్తుకో మీ వాళ్ళు ఏమన్నారా మరి ఏమంటారు? కోయటోళ్ళు కూడా చెప్తాను నేను సమాధానం, మనకి మనకి భాష రానంత వరకు భయపడాలి. భాష వచ్చింది అనుకో, అవును మేము పని చేస్తాం అన్నకు పెట్టకపోతే ఎందుకు, మేము వచ్చింది దేనికి ఇడిగా అన్నానికి. అక్కడ యూనిటీ అంటే ఏమైనా ఉంటుంది అన్న, మన ఇబ్బంది అయినా కూడా తెలుగు వారు అందరూ కలవడం కానీ ఇలాంటి యూనిటీస్ ఏమైనా ఉంటే, అసోసియేషన్ టైప్స్ ఇలాంటివి ఉన్నాయి కానీ ఇండియన్ ఎంబసీ ఉంటుంది అన్నమాట, మనకి ఏదైనా సమస్య వస్తే అక్కడ పోవచ్చు సాల్వ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే అంతగా ఎవరు పోరు, మనం మనమే సాల్వ్ చేసుకోవాల్సింది, అంత ధైర్యం చేసి పోరు, అంత ధైర్యం చేసిపోతే ఇంకా కోయటోడు ఇబ్బంది పెడతాడు. ఓకే, సో ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపించింది అన్న, అదే అని ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించింది అందులో అక్కడ కోయట్లో ఉన్నప్పుడు? నాకా ఇబ్బంది అంటే ఆ వర్క్ విషయంలో కానీ భయం కానీ ఏదైనా ఆశ? నేను ఎప్పుడు భయపడలా, భయపడితే నేను అసలు ఫోన్ కూడా కొన్నాడికి, ఎప్పుడు భయపడలా. ఓకే, సో అంటే మీ ఆ లైఫ్ జర్నీ మొత్తం చూసాక, అరే వీళ్ళకి నేను ఇంకా రుణపడి ఉన్నా, అంటే వీళ్ళ వల్ల కొంచెం ఈ స్థాయిలో నాకు హెల్ప్ చేసిన స్థాయికి నేను రావడానికి అండ్ ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి అంటే ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? యూట్యూబ్ ప్రజలే, ప్రజెంట్ అయితే ఇంకెవరు లేరు యూట్యూబ్ వ్యూవర్స్ కి. ఓకే, సో చివరిగా మీ యూట్యూబ్ ఫాలోవర్స్ కి ఏం చెప్తాం? వాళ్ళకి నేను దాసుని అయిపోయాను అన్నమాట, అంతే. ఓకే, జన్మ జన్మలు ఇంకా నేను ఇంత సక్సెస్ నాకు ఇచ్చినారంటే ఇంకా వాళ్ళే నాకు దేవుళ్ళు. ఓకే ఓకే, భార్యను మిస్ అవుతూ ఉంటావు, అక్కడ కొన్ని ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చినావు, సో ఎప్పుడు అంటే ఇంకా మీ వైఫ్తో చెప్పని ఆ ఒక విషయం ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఇంకెప్పుడు వదిలి నిన్ను, నేను వేరే దేశానికి వెళ్ళను, ఇక్కడే ఉంటా, నేను ఫస్ట్ ఉండి నీ కడుపు నిండి అన్నం పెడతా. ఓ సూపర్. ఇంకా మీ మదర్కి చివరిగా? మా అమ్మ నా ప్రాణం, అంతే. ఓకే, సో మొత్తానికైతే మీ ఫాలోవర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినాం అన్న, ఇక అటు పోను ఇటే ఉంటా అని చెప్పి చెప్పినావు. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు లైక్ రాజంపేట పోయినప్పుడు కూడా అరే అన్న మీరు యూట్యూబర్ కదా అని చెప్పి ఎవరైనా మీతో సెల్ఫీలు దిగడం కానీ ఇలాంటి సందర్భాలు చాలా మంది దిగుతాను. ఇప్పుడు కూడా పాపం కింద ఒక అతను కూడా దిగినాడు ఇక్కడే లిఫ్ట్ కింద. కిందనా? ఓ సూపరా, ఫుల్ హ్యాపీ. ఓకే అన్న, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, సో పిలిచినమ్మలే మాకోసం ఇంత దూరం వచ్చినందుకు. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వేమైనా అడగాలంటే అడుగు. నేను అడగాలనుకున్న ప్రతి ఒక్కటి అడిగేసిన, సో చాలా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడే ఉండాలి, ఇంకా లైఫ్లో సక్సెస్ కావాలి, కారు కొనాలి, అమ్మని మనం చూసుకోవాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం మా వ్యూవర్స్ అంతా తరపు నుంచి కూడా. సో కంగ్రాచులేషన్స్, బుల్లెట్ బైక్ తీసుకుంటున్నావు. థ్యాంక్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.